నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. జయశ్రీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ హాయ్ హాయ్. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థాంక్యూ. ఏ హోటల్ పరిచయం చేయబోతున్నారు? యాపిల్ జామ్ అండి. యాపిల్ జామ్ ఏది? మనం చక్కగా బ్రెడ్ మీద రాసుకోసుకుని తింటారా జామేనా? అది మామూలుగా తినొచ్చు, లేకపోతే మనం బ్రెడ్ మీద కూడా తీసుకొని తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. ఓహో, తినే కూడా తినచ్చటండి. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? యాపిల్స్, షుగర్, ఇలాచీ పౌడర్, నిమ్మకాయ. ఏమండి యాపిల్ ఏం చేశారు చెప్పండి? యాపిల్ పీల్ చేసేసి చిన్న ముక్కల్లో కట్ చేశాను. ఇప్పుడు దాన్ని మనం కొంచెం స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొలతలు ఉన్నాయా? అంటే ఒక కప్పు యాపిల్ పేస్ట్ కి 1 కప్ షుగర్ అండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుంటాం కదా, దానికి 1 కప్ షుగర్, 1 కప్ ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. ఓకే. సో యాపిల్ జామ్ తయారు చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. ఫస్ట్ అయితే యాపిల్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండ్లు పెట్టుకుని యాపిల్ వేసుకుని గుజ్జులా తయారు చేసుకుందాం. నార్మల్గా జామ్ అంటే అన్ని ఫ్రూట్స్ తోటి కూడా చేస్తారు కదా? మిక్స్ ఫ్రూట్ చేస్తారు, టమాటో జామ్ చేస్తారు. ఇలా యాపిల్ జామ్ ఎవరు ఎక్కువ జనరల్ గా చూడలేదు. అవును, మీరు మిక్స్డ్ ఫ్రూట్స్ ఎప్పుడైనా జామ్స్ అవి తయారు? మిక్స్ ఫ్రూట్ చేస్తాము, టమాటో చేస్తాము. ఇలా యాపిల్ వెరైటీగా ఎప్పుడు చేయలేదు. ఈసారి ట్రై చేస్తాం, బాగుంటుంది అనేసి. చాలా నిల్వ ఉంటుందండి? ఉంటుంది ఉంటుంది. ఎన్ని రోజులు? 1 వీక్ వరకు ఉంటుందండి. మనం అందులో ఇంకా వాటర్ అనేమి, వాటర్ జస్ట్ గా వేస్తాం కదా, షుగర్ వేస్తాము, లైమ్. అందుకే మనకు కొంచెం పులుపుగా కొద్దిగా తీయ తీయగా బాగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు మంచిగా. చిన్న పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు జామ్ అంటే, బ్రెడ్ జామ్ అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కదా ఇలాంటివి. కాబట్టి నేను ట్రై చేయాలని చేశాను. మనకి బాండ్లు వేడైందండి, దీంట్లో 1 కప్ యాపిల్. ఇప్పుడు మనం ఇది కొంచెం బాయిల్ చేస్తా, కొంచెం కొద్ది వాటర్ పోసుకోవాలి లైట్గా. అంటే ఇది బాయిల్ అవ్వడానికి, మనకు కొంచెం లైట్గా పేస్ట్ అవ్వడానికి. టమాటో సాస్ చేస్తారా? టమాటో జామ్? టమాటో జామ్ కూడా బాగుంటుందండి. అది ఉంటుంది చాలా రోజులు, 1 మంత్ దాకా ఉంటుంది నిల్వ. మనకు టమాటాలు ఎక్కువ వాటర్ యాడ్ చేయం కదా, అందులో టమాటోస్ ఆవిరి కుడికిచ్చాలి. ఆవిరి కుడికిచ్చేసి టమాటో పీల్ అంతా తీసేసి ఆ గుజ్జు ఒకటే వేయాలి. అందులో మనం షుగర్, నెయ్యి కూడా మనకు అవసరం లేదు. కొంచెం కారం కారంగా ఉంటుంది. ఏం లేదు, కారం ఏం వేయరండి. సాస్ లో, టమాటో సాస్ లో కొంచెం కారంగా తగులుతుంది లైట్ గా. సాస్ సాస్ అంటే మన జామ్ లో అయితే కారం వేయము, షుగర్ వేస్తాం. తగులుతుంది దానికోసం ఏం వేస్తారు అని. సో మీరు అలా తయారు చేయండి. అలా తయారు చేయము మేము. ఓకే. ఇలా జామ్ అంటే షుగర్ వేసి ఇలాచి పౌడర్ వేసి కొంచెం మనము డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది బాగా. ఇంకా మీ హాబీస్ ఏంటి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయాల్లో మ్యూజిక్ వింటానండి బాగా. మ్యూజిక్ లవర్ని. పాడతారా? పాడే, బాత్రూమ్ సింగర్. ఓకే. జనరల్గా అంటే పాడ చాలా ఇంట్రెస్ట్, సాంగ్స్ వింటాను, టీవీ వంటల ప్రోగ్రామ్స్ దేంట్లో వస్తే అన్ని చూస్తాను బాగా. వెరైటీస్ తయారు చేస్తాను. ఎవరు పెడతారు ఫస్ట్ ఇంట్లో? అందరు అంటే బాగుంటాయి, ఎవరు మెచ్చుకుంటారు, బాగోలేకపోతే ఎవరు తిడతారు? పిల్లలు మెచ్చుకుంటారు ఫస్ట్ బాగుందని. మా హస్బెండ్ మెప్పించాలంటే చాలా కష్టం. ఫస్ట్ అంటారండి ఆయన ఎన్ని ఐటమ్స్ అన్ని మంచి చేసినా ఇదే ఉంది, ఉప్పు ఇలా ఉంది అని కొంచెం అంటే వాళ్ళు అలా ఐడియా ఇస్తే మనకి ఇంకా మంచి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అది కూడా ఒకటి వాళ్ళకి. ఇలాంటి గృహిణి నిజంగా ఎక్కడన్నా చెప్తున్నాను కదా, ఇలా పాజిటివ్ గా తీసుకుంటేనే రోజు వంటలు చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. అన్ని పాజిటివ్ గా చెప్తే మనకు కొంచెం అలా నెగిటివ్ కూడా ఉంటుందంటే ఇంకోసారి నెక్స్ట్ టైం మంచిగా వస్తుంది వంట. అంటే ఇప్పుడు మీరు మంచిగా చేయట్లేదనే? చేస్తాము ఇంకా మంచి చేయడానికి. ఇంకా మంచిగా అంటే ఏం చేస్తారు ఏమో. ఇది మనకు కొంచెం సాఫ్ట్ కావాలండి కొద్దిగా. మెత్తగా గుజ్జులు అయిపోయి కొంచెం మనకు యాపిల్ ముక్కలు ఉన్నా ఏం కాదు, మనకు తింటుంటే ఏంటంటే మనకి యాపిల్ కొంచెం వస్తుంటే పంటికి తలుగుతే టేస్ట్గా ఉంటుంది బాగా. ఇందులో మనం ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. 1½ కప్ షుగర్ వేసుకున్నాము. ఇది మనకు కొంచెం దగ్గర కావాలి, షుగర్ కరగాలి మనకు. మళ్ళీ ఇప్పుడు వాటర్ యాడ్ చేయకర్లేదా? వాటర్ వద్దండి, మనం ఆల్రెడీ షుగర్ వేసాం కదా, షుగర్ వాటర్ యాడ్ అవుతాయి కదా మనకి. మళ్ళీ వాటర్ వేస్తే మళ్ళీ బాగా ఎక్కువ లిక్విడ్ అయిపోతుంది, దాని టేస్ట్ మనకు తెలియదు కదా. షుగర్ వాటర్ అవుతుంది చూడండి, కొంచెం కరిగిపోతుంది షుగర్. ఇప్పుడు మామూలుగా సాఫ్ట్ గా కావాలనుకుంటే యాపిల్ ని ఒకసారి మిక్సీలో వేసేసుకుని అప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా గ్రేటింగ్ ఈజీ, మిక్సీ అంటే వాటర్ ఇష్యూ ఉంటుంది, గ్రేట్ చేసుకుంటే మీకు బాగా మంచిగా వస్తుంది. మీకు ఇలా మీకు పంటికి తలగాలంటే ఇలా చేసుకోవాలి,
లేదు మీకు యాపిల్ లాగా తెలియదు అంటే మీరు గ్రేట్ చేసుకోవచ్చు. గ్రేట్ చేసుకుంటే మీకు యాపిల్ ఉన్నట్టు తెలియదు, కరెక్ట్ తెలుసు. అదండి, ఇప్పుడు మీకు సాఫ్ట్ గా జామ్ లాగే కావాలనుకుంటే గ్రేట్ చేసుకోండి, అప్పుడు ఇంకా తెలియదు. లేదు ఇప్పుడు జయశ్రీ గారు ఏంటంటే పంటి కిందకి తగలాలి అన్న కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇంతంత ముక్కల కింద కట్ చేశారు. ఇప్పుడు దగ్గర పడేదాకా కలుపుకోవాలా? కొంచెం ఇందులో మనము హాఫ్ స్పూన్ లెమన్ యాడ్ చేద్దామండి. ఓకే, లెమన్ ఏంటంటే మనకి కొంచెం స్వీటు అన్న కొంచెం పులుపు అనేది, పులుపు స్వీటు పులుపు రెండు మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది, జామ్ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం దగ్గరకు అయ్యాక మనం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఎండింగ్ లో. జామ్ లో ఇలాచీ పొడి అంటే కొత్త ఫ్లేవర్ బాగుంటుంది కదా, జస్ట్ ఇలాచీ పౌడర్ తెలియాలి కదా. అది మనం ఇలాచీ వేసుకుంటే కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. నిల్వ ఉన్నా మనకు టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా. మీరు టీచర్ గారిని ఎక్కడ అనిపించుకున్నారంటే, మామూలుగా ఇంకెవరైనా తయారు చేస్తే దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ వేసేస్తారు ఖచ్చితంగా, కానీ మీరు వేయకుండా చేస్తున్నారు చూడండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే టీచర్లు ఆల్వేస్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది హెల్త్ పరంగా, సో హెల్దీగా ఉండాలన్న కాన్షియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవిడ ఫుడ్ కలర్ని అవాయిడ్ చేశారు. వేరే ఎవరైనా అయితే కొంతమంది ఖచ్చితంగా రెడ్ కలర్లో జామ్ రెడ్గా ఉంటుంది వేసేయాలి కలర్ అని వేసేస్తారు. యాపిల్ టేస్ట్ రావాలంటే ఫుడ్ కలర్ వేస్తే అది యాపిల్ అనేది తెలియదు కదా మనకి, ఇలా ఉంటుంది అంటే డైరెక్ట్ మనకి యాపిల్ అనేది తెలుస్తుంది. మళ్ళీ కొంచెం దగ్గర పడాలండి, దగ్గర పడ కొంచెం దగ్గర రావాలి. ఓకే జయశ్రీ గారు, అది ప్రిపేర్ అయ్యే లోపులో ఇంకో మంచి చిట్కా చెప్తారండి. జనరల్గా ఇంట్లో మనము ఫ్రై చేస్తాం కదా, ఆలూ ఫ్రై లేదా అరటికాయ ఫ్రై, అలా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్లో కొంచెం లైట్గా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేదంటే ఫ్రై బాగా వస్తుంది మనకి, అది ఆలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. అలా ఫ్రై చేస్తే అరటికాయ కానివ్వండి లేకపోతే ఆలు అయితే ఇంకా మనకు చాలా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది, ఫ్రై క్రిస్పీగా వస్తాయి. మనం మళ్ళీ తర్వాత ఆయిల్ సాల్ట్ పైనుంచి వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఆయిల్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసి అప్పుడు మనం ఆలు ఫ్రై చేసుకోవాలి. చిట్కడ వేస్తే సరిపోతుందండి, అలా వేస్తే మనకు క్రిస్పీగా వస్తుంది ఆలు, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా ఆలు అని కాదు, ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ కి నూనెలో కొంచెం చిట్కాడు ఉప్పు వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి క్రిస్పీగా వస్తుందట. సో ఏంటంటే ముక్క అంటుకోకుండా ఒకదానికొకటి ఇలా మెత్త మెత్తగా అయిపోకుండా సెపరేట్గా అయ్యి చక్కగా ఫ్రైస్ అనేవి బాగా వస్తాయట. చూస్తారా శ్రీవాణి గారు ఎలా అయింది, ఎంత మంచిగా దగ్గరకు అయింది. ఇలా కొంచెం స్టిక్కీ కావాలి, కొంచెం ఇలా ఉన్నప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకొని, కొద్దిగా లైట్ ఇలాచీ పౌడర్ వేసుకొని మెయిన్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సరింగ్ బౌల్లోకి తీసుకుందాం, సరింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి యాపిల్ జామ్ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి, యాపిల్ జామ్ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్తాను. స్టిక్కీ స్టిక్కీగా జెల్లులా ఉందండి. ఇలాచీ పొడి వేడి మంచిదే, ఎందుకంటే ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇది బ్రెడ్ మీద వేసుకుని తిన్నా బాగుంటుంది, ఒత్తినే కూడా పిల్లలకి కప్పులో వేసి ఇచ్చినా ఒకటి హెల్దీ రెండు టేస్టీ. నిజంగా స్టిక్కీ స్టిక్కీగా చాక్లెట్లా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు తెలిసిన కొత్త రెసిపీస్ని మా ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్ సోమాజిగూడ హైదరాబాద్. ఫోన్ నంబర్ 0402340440. సమర్పించిన వారు గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. Thank you.